Om. Yeah. Om Shri Gurubhyo Namaha Harih Om Shruti Smruti Puranana Malayam Karunalayam Namami Bhagavat Pada Shankaram Loka Shankaram Om Purnamadah Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnamevava Shishyate Om Shanti 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 Ane Jadekam Manaso Javiyaham Ane Jadekam Manaso Javiyaham Nainad Deva Apnuvan Purva Marshat Tadhavato Nyanatye Tishthat Tasminnapo Matarishva Dadhati So Anejat Sarvada Ekarupam Ityarthaha Satyanni Anveshinchet Vante Paddhati Okati Undi Satyanni Anveshinchepudu Urike Maripoyi Vati Yandu Satyanni Anveshincharadu మీరు చేంజింగ్ దాంట్లో సత్యాన్ని ఎలా పట్టుకోగలుగుతారు అది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటే సత్యం అలాగా ఉండదు కదా కాబట్టి మారనిది ఏది అన్నీ మారిపోతున్నా మారనిది ఏది ఇప్పుడు సినిమా చూస్తున్నారనుకోండి ఏది సత్యము సినిమా చూచుట అనే సందర్భమునందు ఏది సత్యము ద్రష్ట సత్యము ఎందుకంటే చూడబడే దృశ్యమైన సినిమా అంతా మారిపోతూ ఉంటుంది అది అలా మారిపోతున్నా మారనిది ఏమిటి ద్రష్ట ద్రష్ట లేకుండా సినిమా చూడడం ఉండదు సినిమా చూడడం లేకపోతే సినిమా ఉండదు సినిమా ఉండాలంటే సినిమా చూడడం ఉండాలి సినిమా చూడడం ఉండాలంటే ద్రష్ట ఉండాలి ద్రష్టపై ఆధారపడి దృశ్యం ఉంటుంది కానీ దృశ్యముపై ద్రష్ట ఆధారపడడు కాబట్టి సినిమా చూచుట అనే సందర్భంలో ద్రష్ట ఏ మార్పులు లేకుండా ఉంటాడు దృశ్యము మారిపోతూ ఉంటాడు కాబట్టి సినిమా చూచుట అనే సందర్భంలో ద్రష్ట సత్యము ఎందుకని అనేజత్ చలనము లేకుండా ఏకరూపం ఇత్యర్థ సో అలాగే ఈ జీవితంలో ఏది సత్యము ఏది సత్యమో అది ఏ నిత్యము ఏది నిత్యమో అది ఏ సత్యము కాబట్టి ఏది సత్యము ఏది నిత్యము అని అన్వేషించుకోవాలి డబ్బు భోగాలు ఇవి చాలా చంచలములు అవి అలా మెరుపు తీగలాగా మెరిసిపోతాయి మెరుపు తీగ మెరిసిందనుకోండి తర్వాత ఏం మిగులుతుంది కటికి చీకటి మిగులుతుంది కాబట్టి ఈ భోగాలు సంపదలు అలాంటివి వాటిల్లో సత్యం ఉండదు నిత్యము అవి ఎన్నడూ కానే కావు కాబట్టి ఏది సత్యము ఏది నిత్యము దృశ్య జగత్తు సత్యము కాదు నిత్యము కాదు మొత్తం జగత్తునంతనే తీసిపారేయాలి ఆ తర్వాత తనలోకి రావాలి అధ్యాత్మ విద్య కదా మరి తన యందు ఉంటుంది సత్యం అనేది సత్యం ఎప్పుడు బయట ఉండదు తన స్వరూపంలో దాగి ఉంటుంది కాబట్టి తన యందు చూసుకోవాలి తన యందు ఏది సత్యము నిత్యము దేహము సత్యము కాదు నిత్యము కాదు మనస్సు అంత చంచలమైనది మార్పులు చెందేది అదే కాబట్టి ఆ మనస్సాక్షి మనస్సును సాక్షిగా దర్శించే ఏ చైతన్యము గలదో అచిత్ అది సత్యము నిత్యము ఎందుకని అనే జత్ అది ఎప్పటికీ చలనము లేనిది గనుక అనే జదేకం అనే జత్ సర్వదా ఏకరూపం ఇత్యర్థ ఈ అనే జత్ అనే దాన్ని అనుభవానికి సంబంధించిన విద్య కనుక మనిషి తన అనుభవంలో భాగంగా నేను అనే అనుభవాన్ని బాగా పరిశీలించుకుంటే అది అనే జత్ అని తెలుస్తూ ఉంటుంది అంచేతనే నేను అనే నిష్ట దానికి ఆత్మజ్ఞాన నిష్ట అనే పేరు అహం నిష్ట అహంగ్రహోపాసన అని కూడా ఉన్నది అహంని పట్టుకుని ఉండడం అహం అనే అనుభవంతో విలీనమైపోవడం అంటే మనస్సు ఏమైపోతుంది అహం అనే అనుభవం అయిపోతుంది మైండ్ బికమ్స్ దాట్ దాన్నే విలీనం అవడం అంటే అది అయిపోవడాన్నే విలీనం అవుతా అంటారు కాబట్టి ఆ విధంగా ఉన్నట్లయితే మనస్సు బాగా శుద్ధమవుతుంది ఆత్మస్వరూపాన్ని సాధకుడు సాక్షాత్కరించుకోగలుగుతాడు దానికి రెండు పద్ధతులు ఒకటి అయామ్ అహమస్మి రెండవది కోహం హూ ఎమ్ ఐ ఎదర్ దిస్ ఆర్ దాట్ ఈ రెండు కూడా చెప్పబడి ఉన్నాయి కోహంని అపరోక్షానుభూతిలో శంకర భగవత్పాదులు చెప్పారు సో ఈ విధంగా
ఆ అనేజత్ అది పట్టుకోవాలి కానీ అనేజత్ పట్టుకోవాలి కానీ ఊరికే మారిపోయే వాటిని పట్టుకుంటే ఉపయోగమే ఉంది. కాబట్టి ఆ విధంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. సర్వదా ఏకరూపం ఇత్యర్థః అనేజత్. తర్వాత ఏకం తచ్చ ఏకం సర్వభూతేషు. ఇది ఒకటి పట్టుకోవాల్సిన పట్టుకునే పద్ధతి, సత్యాన్ని పట్టుకునే పద్ధతి. ఫస్ట్ స్టెప్ ఏమిటంటే ఏది అనేజతో అది సత్యము, ఏది అచలము అంటారు, దాన్నే కూటస్థము అని కూడా అంటారు. సత్యము నిత్యము అని కూడా దాని పేరే. ఇవన్నీ ఒకే తత్వాన్ని బోధిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా వెతకాలి. కాబట్టి చలనము గలదానిని అంటే వికారములు చెందేదానిని అనగా మార్పులు చెందేదానిని పక్కన పెడుతూ అన్వేషించుకుంటూ పోవాలి. కాబట్టి ఫస్ట్ స్టెప్ అది. సెకండ్ స్టెప్ ఏమిటంటే ఈ అధ్యాత్మమునందు ఏది అనేజత్ చలనములు అచలమో, సకల ప్రాణులయందు అదియే అచలము అచలమైన తత్వము గలదు అని గుర్తుపట్టాలి. దీనికి ఒక మెడిటేషన్ ఉన్నది. ఈ మెడిటేషన్ చాలా పాపులర్ మెడిటేషన్. ఇట్ కమ్స్ ఫ్రమ్ స్వామి ప్రభవానంద ఆఫ్ రామకృష్ణ మిషన్ శాన్ ఫ్రాన్సిస్కో. ఆ మెడిటేషన్ ఏంటంటే కూర్చుని ధ్యానముద్రలో కూర్చుని తన హృదయంలో ఈశ్వరుణ్ణి భావన చేసుకోవాలి. ఈశ్వరుడు నా యందు గలడు అని భావన చేసుకోవాలి. చేసుకుని అప్పుడు ఇతరులను పశు మనుష్యులు శత్రువు మిత్రుడు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరి హృదయముల యందు అదే దేవుడు గలడు, పశుపక్ష్యాదుల యందు కూడా అదే ఈశ్వరుడు గలడు అని అలా భావన చేసి మళ్ళీ ఆ ఈశ్వరుడే నా హృదయమునందు గలడు అని మెడిటేషన్. అలా ధ్యానం చేయాలి. కాబట్టి అది ఆ సత్యతత్వము తన స్వరూపము అయి ఉండుటయే గాక ఏకం సర్వమునందు ఏకమై అది ఒక్కటిగా ఉంటుంది. సర్వమునందు ఉంటూనే ఏకమై ఉంటుంది. లైక్ బంగారము ఆభరణములు అన్నింటి యందు ఉంటుంది. అనేకముల యందు ఉన్నా తాను ఒకటిగానే ఉంటుంది. ఇన్న గీతాచార్యుడు ఏమన్నాడంటే అవిభక్తం విభక్తేషు అనవస్థేష్వవస్థితం. రెండు మాటలకి ఇక్కడ రెండు మాటలకి సరిపడుతుంది. అనేజత్ అంటే అనవస్థేషు అవస్థితం, స్థిరము కాని వాటి యందు స్థిరముగా ఉండేది. ఏకం విభక్తముల యందు అంటే విడివిడిగా ఉన్న వాటి యందు విడిపోకుండా ఏకమై ఉండేది. అవిభక్తం విభక్తేషు అనవస్థేష్వవస్థితం ఆత్మానం బహుధ మత్వ ఏదో ఉంది. మహాంతం విభుమాత్మానం మత్వాధీరో న శోచతి. ఈ కఠోపనిషత్తు మంత్రం. కాబట్టి ఆ విధంగా ఏ ఆత్మచైతన్యము ఈ హృదయమునందు గలదో అది ఏ కూటస్థ చైతన్యము అంటే చలనము లేని వికారములు లేని ఏకరూపమైన అది ఏ చైతన్యము సకల ప్రాణుల యందు గలదు. అంటే అర్థమేంటి, మనని పొగిడేవాని యందు మనని తెగడేవాని యందు కూడా ఒకే చైతన్యము గలదు, ఒకే పరమాత్మ గలడు. ఆ పరమాత్మయే నా యందు ఉన్నాడు. అది దట్ ఈస్ ది ఫిలాసఫీ. అద్వైతం అంటే ఎలా ఉంటుంది? సో ఆ విధంగా అనుభవానికి తెచ్చుకోవడం. అంతేగాని ఊరికే తీర్థయాత్రలు పేరు చెప్పి ఇక్కడికి అక్కడికి పరుగులు తీయడం. ఆ తీర్థయాత్రలో మనని దొడ్డి గుమ్మం పట్టు లోపలికి పంపించిన వాడు మనకి మిత్రుడు, ఏ అలా వెళ్ళడానికి వీల్లేదని అడ్డుపడ్డవాడు, చెక్యూలో నిలబడని ఎవడైనా అన్నాడు అనుకోండి, వాడు శత్రువు అని వెళ్ళి లోపలికి వెళ్ళి తోసేసుకుంటూ వెళ్ళి ఏదో చూసి వచ్చాము. అంటే ఇదంతా కూడా ఏదో తెలిసి తెలియని మేళం తప్ప దాంట్లో సత్యమే ఉంటుంది. సత్యము ఇలా ఉంటుంది, తన స్వరూపమునందు ఉండే ఏ కూటస్థ చైతన్యమో అది ఏ సకల ప్రాణుల యందు శత్రుమిత్రుల యందు కూడా అది ఏ ప్రకాశిస్తూ ఉన్నది అని ఆ విధంగా దర్శించుట అనేజదేకం. తచ్చ ఏకం సర్వభూతేషు. ఓకే, ఆ ఏకత్వాన్ని బాగా అనుభవానికి తెచ్చుకోవాలి. అంటే దాని ప్రాక్టికల్గా ఎలా ఉంటుందంటే, మీరు చూస్తున్నప్పుడు మీరు నామరూపాలని చూడడానికి అలవాటు పడి ఉన్నారనుకోండి, మీకు ఏకత్వం అనుభవానికి రాదు. ఇంకా ఏకత్వం మీద పుస్తకంలో ఉంది కాబట్టి చెప్పడమే అన్నట్టు ఉంటుంది తప్ప, అనేకమును చూచుటకు అలవాటు పడ్డాడు అంటే అర్థం నామరూపములను చూచుటకు అలవాటు పడ్డాడు అని అర్థం. నామరూప దృష్టిని బాగా శిథిలం చేయాల్సి ఉంటుంది. మీరు ఒక మెడిటేషన్ కూడా అభ్యాసం చేయవచ్చు. ఏమిటంటే చాలా సింపుల్ మెడిటేషను. ఎలాగంటే మీరు ధ్యానముద్రలో కూర్చుని
మనస్సు నుండి నామరూపాలని డ్రాప్ చేసేయటం అంతే. నో నేమ్స్ అండ్ నో ఫార్మ్స్, దట్స్ ఆల్. అదే చేయటం. అది ఎలాగైనా అడగద్దు, జస్ట్ డూ ఇట్. నో నేమ్స్ అండ్ నో ఫార్మ్స్, మనస్సుకి హెచ్చరిక చేయటం. మనస్సుకి హెచ్చరిక చేస్తూ ఉండాలి. నో నేమ్స్ అండ్ నో షేప్స్. మీరు ఆ పని చేశారనుకోండి, మీ మనస్సుకి చలనం ఉండదు, చలనమే ఉండదు, మనస్సు నిశ్చలమైపోతుంది. అంటే మనస్సు యొక్క చలనము కేవలము నామరూపములచే ప్రేరితమై ఉంటుంది. ఫైర్కి ఫ్యూయల్, ఫ్యూయల్ వేస్తూ ఉండాలి. కట్టెలు వేస్తూ ఉంటే ఫైర్ ఏమవుతుంది, మండుతూ ఉంటుంది. ఎక్కువ ఫ్యూయల్ వేస్తే ఇంకా ఎక్కువ మండుతుంది, తక్కువ ఫ్యూయల్ వేస్తే తక్కువ మండుతుంది. మండకుండా ఉండాలనుకోండి, ఏం చేయాలి? ఫ్యూయల్ వేయడం మానేయాలి. అలాగే మనస్సుకి ఫ్యూయల్ నామరూపాలు. మీరు ఈ నామరూపములనే ఫ్యూయల్ని ఫీడ్ చేయడం మానేస్తే మనస్సు చల్లారిపోతుంది, మనస్సు అనే మంటలన్నీ ఆగిపోయి చల్లారిపోతుంది. చల్లారిపోతే ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు నిప్పు చల్లారిపోయింది అనుకోండి, మంట చల్లారిపోతే ఏమవుతుంది? మహాగ్నిలో కలిసిపోతుంది, సర్వంలో మహాగ్నిలో విలీనమైపోతుంది. అదేవిధంగా మనస్సు ఆ పూర్ణ చైతన్యంలో విలీనమైపోయి నిశ్చలంగా అయిపోతుంది. కాబట్టి నామరూపములను తిరస్కరించడం అభ్యాసం చేయాలి. దీని మీద ఒక మెడిటేషన్ గురించే అంటున్నాను. ఇవన్నీ మెడిటేషన్, ఇవన్నీ వేదాంతిక్ మెడిటేషన్. మీరు మీ మనస్సు నామరూపములకు అధిష్టానం మనస్సు, లోకస్సు మనస్సు. కాబట్టి మీరు మీ మనస్సును జాగ్రత్తగా పరిశీలించి దాంట్లో ఉండే నామరూపములను అన్నిటినీ తీసేయాలి. అంటే ఏమిటి? దేవుడికి మనం పెట్టిన నామరూపాలన్నింటినీ తీసేయాలి, తనకి పెట్టుకున్న నామరూపాలన్నింటినీ తీసేయాలి. తనకు రూపములు అంటే ఎలా ఉంటాయి? మెంటల్ ఫామ్స్ కూడా రూపములే. నేను సన్యాసిని, దట్ ఈస్ ఏ రూప. కమింగ్ విత్ ఏ నేమ్, సన్యాసి, లేదా సరస్వతి, దశనామ్ అంటాడు. 10 నేమ్స్లో నాదొకటి. 10 నేమ్స్ కంటే బయట ఉంటే మళ్ళీ తక్కువ, 10 నేమ్స్లోనూ ఉంటే గొప్ప దశనామి. చూడండి, నామానికి ఎంతలా పట్టుబడి ఉంటుందో మనస్సు. కాబట్టి రూపము, మెంటల్ షేప్ కూడా షేపే. కాబట్టి మెంటల్ ఫామ్ ఈజ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఏ నేమ్. క్యాస్ట్ ఉందనుకోండి, ఇట్స్ ఎ మెంటల్ ఫామ్, నాట్ ఎ ఫిజికల్ ఫామ్. మేల్ ఈజ్ ఎ ఫిజికల్ ఫామ్. సో లేకపోతే నేను ఎర్రగా ఉన్నాను, నల్లగా ఉన్నాను, ఇవన్నీ ఫిజికల్ ఫామ్స్, మెంటల్ ఫామ్స్. ఎవ్రీ ఫామ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఏ నేమ్. అండ్ దిస్ నామరూప డ్యూయల్, డ్యువాలిటీ, నామరూప ద్వంద్వము, దట్ పెయిర్, నాట్ డ్యూయల్, పెయిర్ ఈజ్ ద ఫ్యూయల్ ఫర్ ద మైండ్. మైండ్ అలా మండుతూ ఉంటుంది ఆ నామరూపాల ఫ్యూయల్ని పెడుతుంటే. కాబట్టి మీరు నామరూపములను పూర్తిగా జారబిడిచారనుకోండి, మీరు పట్టుకోవడం మానేస్తే జారిపోతాయి. దేవుడికి నామరూపాలు డ్రాప్ చేయటం, జగత్తుకి నామరూపాలు డ్రాప్ చేయటం, తన గురించి నామరూపాలు డ్రాప్ చేయటం, అలా నామరూపరహితంగా ఉండిపోతే మీ మనస్సు విలీనమైపోతుంది, మీరు ఆత్మస్వరూపులే ఉండిపోతారు. ఆ విధంగా ఎవడైతే నామరూపములకు అతీతమైన తత్వమును బాగా అనుభవానికి తెచ్చుకుంటాడో వాడు సర్వమునందు ఆ నామరూపములను అధిగమించి సీయింగ్ త్రూ అంటారు. నామరూపాలను చూస్తూనే సీయింగ్ నామరూప, నాట్ ఓన్లీ సీయింగ్ నామరూప బట్ ఆల్సో సీయింగ్ త్రూ నామరూప. ఆ నామరూపములను అధిగమించి ఆ ఆత్మతత్వాన్ని సర్వమునందు చూడగలుగుతాడు. ఆ రకంగా అభ్యాసం చేయాలి. మనస్సుకు మనస్సే, మనస్సుకు లోకస్ ఈ బాడీయే. టేక్ ఇట్ లైక్ దాట్. నామరూపములు ఇస్ ది ఫీడ్ ఫర్ ది మైండ్. మనస్సు లోపల ఉంటుంది, దేహమునందే ఉంటుంది. అలాగ వ్యాఖ్యానం చేశారు, మనస్సు ఎక్కడికి వెళ్ళింది అక్కడికి వెళ్ళింది అని అనిపిస్తుంది. మనస్సు ఎక్కడికి వెళ్ళదు. ఇప్పుడు ఇక్కడ కూర్చుని కాశీ అన్నాను అనుకోండి, మనస్సు కాశీ వెళ్ళింది అని ఉరికేలాగా ఎక్స్ప్రెషన్, ఉరికేలా అంటారు. మనస్సు కాశీ వెళ్ళదు, కాశీ మనస్సులోకి రాదు. ఎక్కడో కాశీ కాశీలోనే ఉంటుంది, మనస్సు మనస్సులోనే ఉంటుంది. కాశీ అనగానే మనస్సు కాశీ ఆకారాన్ని పొందుతుంది అంతే. ఎక్కడ ఉన్నదో అక్కడే ఉండి ఆయా ఆకారములను పొందుతూ ఉంటుంది అంతే. అంతకంటే ఇంకే వేరే బయటికి వెళ్ళదు, లోపలికి, లోపల మనస్సు బయటికి వెళ్ళదు, బయట నుంచి ఏది లోపలికి రాదు. అంతా మనస్సు ఆయా ఆకారములను పొందుతూ ఉండుటయే. కనుక మనస్సుకి లోకస్సు దేహమని తీసుకోండి, టేక్ ఇట్ లైక్ దాట్. ఇంద్రియములు దేహమునందు ఉన్నవి, మనస్సు కూడా దేహ, ఫిజికల్ బాడీ లేకుండా ఇంద్రియములు మనస్సు ఉండవు.
దే నీడ్ ఎ ఫిజికల్ బాడీ ఫర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఎక్కడ ఉందంటే ఏదో గ్యాడ్జెట్ ఉండాలి దానికి. ఏ గ్యాడ్జెట్ లేకపోతే వేర్ ఈజ్ ఎలక్ట్రిసిటీ? యూ డోంట్ నో. ఏదో గ్యాడ్జెట్ ఉండాలి. ఆఖరికి వేలు దాంట్లో పెడితే షాక్ కొట్టినప్పుడు వేలు గ్యాడ్జెట్ లాగా పనిచేస్తుంది అన్నమాట. ఏదో అలాంటిదైనా ఉండాలి. సంథింగ్ ఆర్ ది అదర్ షుడ్ బి దేర్. సో ఎనీవే, నామరూప బుద్ధిని తిరస్కరించి అతీతంగా వెళ్ళగలిగితే మీకు ఏకత్వం బాగా అనుభవానికి వస్తుంది. దట్ ఇది ప్రాక్టికల్ వే. ఇదంతా ప్రాక్టికల్ ఫిలాసఫీ, ప్రాక్టికల్ సైన్స్. ఇది అనేకది ఏకం. దీన్ని మనం ఏం చేస్తామంటే ఊరికే రిసైటేషన్లో పెట్టేస్తాం. రిసైటేషన్లో ఎప్పుడైతే పెట్టేశారో ఇంకా దాన్ని తెలుసుకునే ఛాన్స్ పోతుంది. రిసైటేషన్కి పరిమితమై ఉండిపోతుంది. ఇప్పుడు గాంధీ గారికి అక్టోబర్ 2న మాల వేసేసినట్టు వెళ్ళి, అక్టోబర్ 2న వెళ్ళి మాల వేసేసి వచ్చేసి చేతులు కడిగేసుకోవటమే. వాష్ ది హ్యాండ్స్. అదేమిటి, చేతులు ఎందుకు కడుక్కుంటామంటే వేసేసాం కదా మాల, ఇంకెందుకు చేతులు కడిగేసుకోవడం? అంటే ఇంక చేయాల్సిందే ఉండదు అని. సో షుడ్ నాట్ బి లైక్ దాట్. ఎనీవే, అనేది దేహకం. తర్వాత మనసో జవీయ, మనస్సులో ప్రకటమవుతూ ఉంటుంది ఆత్మ చైతన్యం. కానీ మనస్సు కంటే వేగము గలది, మనస్సు కంటే ఎక్కువ కదలదు, కానీ మనస్సు కంటే ఎక్కువ వేగము గలది. వీటిని పారడాక్సెస్ అంటారు. పారడాక్సెస్ విరోధాభాసలు అని అర్థం. కాంట్రడిక్షన్స్ కాదు, కాంట్రడిక్షన్స్ ఉండకూడదు. శాస్త్రములో కాంట్రడిక్షన్స్ ఉంటే అది అశాస్త్రీయమైపోతుంది. పారడాక్సెస్ ఉంటాయి అంటే విరోధము వలె భాషిస్తాయి కానీ వాస్తవంలో విరోధము లేదు. ఇప్పుడు మీకు ఒక పోటీ పెడతా. ఇక్కడి నుంచి చంద్రమండలానికి వెళ్ళాలి, ఎవళ్ళు వేగంగా వెళ్తారు? ఏమంటే పోటీ ఎవరికంటే రాకెట్కి, మనస్సుకి, ఆకాశానికి పోటీ. ఈ మూడింటికి పోటీ పెట్టాం. ఈ మూడు కూడా ఇక్కడ బయలుదేరి చంద్రమండలానికి వెళ్ళాలి. ఆ మూడు ఏమిటో గమనించారా? రాకెట్టు, మనస్సు, ఆకాశము. ఏది ముందు చేరుతుంది? ఆకాశం ముందు చేరుతుంది. అంటే వీటి రెండింటికంటే కూడా వేగంగా వెళ్తుందా? ఎస్. రాకెట్ కంటే వేగంగా మనస్సు వెళ్తుంది, మనస్సు కంటే వేగంగా ఆకాశం వెళ్తుంది. అదేమిటి, ఆకాశం కదలదు కదా, అదే మరి రహస్యం. కదలకపోయినా కదిలే వాటి కంటే కూడా, వేగముగా కదిలే వాటి కంటే కూడా ముందు అక్కడ వెళ్ళి కూర్చుని వెళ్ళిపోతుంది అక్కడికి. అంటే అభిప్రాయం ఏమిటంటే ఆల్రెడీ అక్కడే ఉంది కాబట్టి. కాబట్టి కదలనిదై ఉండి కూడా సర్వవ్యాపకము గనుక, సర్వవ్యాపకము అంటే దేశమును కాలమును కూడా వ్యాపించి ఉండేది గనుక, దేశమునందు కాలమునందు కదిలే వాటికంటే, మహావేగంగా కదిలే వాటికంటే కూడా ఇదే వేగంగా ఉంటుంది. ఇది పోటీ, పరుగు పోటీ. కాబట్టి మనసో జవీయ, మనస్సు కంటే వేగమైనది. ఇప్పుడు ఇక్కడ అన్నారనుకోండి, ఇక్కడ అనేప్పటికీ అప్పుడే ఇక్కడ అనేటువంటి ఆ దేశమును చైతన్యం వ్యాపించి ఉంటుంది. చైతన్యం వ్యాపించకపోతే మీకు ఇక్కడ అనే జ్ఞానం ఎలా కలుగుతుంది? ఇక్కడ అనే జ్ఞానం కలిగింది అంటే ఆ జ్ఞప్తి రూపమైన చైతన్యం అప్పుడే ఆ దేశము యొక్క పరిచ్ఛేదాన్ని వ్యాపించింది అని అర్థం. అక్కడ అనే జ్ఞానం కలిగింది అంటే అక్కడను కూడా చైతన్యం వ్యాపించి ఉన్నది. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి మనస్సుకి ఒక క్షణం టైం పడుతుంది. ఎందుకంటే ఇక్కడ అన్నప్పుడు ఆ క్షణం, అక్కడ అన్నప్పుడు మరో క్షణం. దెర్ ఈజ్ వన్ క్షణం, వన్ మూమెంట్ గ్యాప్ బిట్వీన్ ద టూ. వెరాస్ చైతన్యానికి ఇక్కడ అనే దేశ పరిచ్ఛేదమును, అక్కడ అనే దేశ పరిచ్ఛేదమును, ఇక్కడ అనే ఈ క్షణ కాల పరిచ్ఛేదమును, అక్కడ అనే క్షణం యొక్క కాల పరిచ్ఛేదమును, ఈ రెండు కాల పరిచ్ఛేదములకు మధ్య నుండే ఆ మొమెంటరీ క్షణమును, వీటన్నింటినీ కూడా వ్యాపించి ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి చైతన్యంలోనే. కాబట్టి మనస్సు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళేటప్పటికీ అక్కడ ఆల్రెడీ చైతన్యం సిద్ధంగా ఉంటుంది. ఈ తరంగం ఇక్కడి నుంచి పరుగు తీసి 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 100 గజాలు దాటి అక్కడికి వెళ్ళేప్పటికీ అక్కడ నీరు అప్పటికే సిద్ధంగా ఉంటుంది. ఈ చైతన్యం అలాంటిది. కాబట్టి మనసో జవీయ. ఈ పరుగు పందెం మళ్ళీ వస్తుంది ఈ ఉపనిషత్తులో. ఈ వేగము, పరుగు పందెము మళ్ళీ వస్తుంది, చూద్దాము. సో మనసః సంకల్పాది లక్షణాత్ జవీయః జవవత్తరం. అది జవీయ అంటే అయ్యా అనే ప్రత్యయం ఉన్నది. జవ అన్నది పదము, దాని మీద
ఈయ అనే ప్రత్యయం వచ్చింది. ఆ ప్రత్యయానికి అర్థం ఏంటంటే దానికంటే ఇది బలమైన, దానికంటే ఇది గొప్పది అని కంపారిటివ్ డిగ్రీలో వాడతారు ఈయ అనేది. ఇక బలము గలవాడు బలి, బలియాన్ అని ఇంకొక ఈయ ప్రత్యయం. ఈయసున్ అనో ఏదో ఉంది దానికి, ఈయసున్ అనే ప్రత్యయం అది. ఈయ మిగులుతుంది, ఈయస్ మిగులుతుంది, మీకు కనపడుతుందిగా జవీయ అని, జవీయస్ శబ్దం నపుంసకలింగం కనుక జవీయ. సో ఆ ఈయసున్ అనే ప్రత్యయానికి అర్థం ఏంటంటే కంపారిటివ్ డిగ్రీ, దానికంటే ఇది గొప్ప అనే సెన్స్లో ఆ ఈయసున్ అనే ప్రత్యయం వస్తుంది. కాబట్టి జవీయ మనస్సుకే వేగం ఎక్కువ, దానికంటే ఎక్కువ వేగము కలదు. అంచేతనే శంకరులు జవవత్తరం, మనస్సు జవవత్ వేగము గలది, దానికంటే కూడా ఎక్కువ వేగము గలది అంటే తర, తర తమా ప్రత్యయాలు కంపారిటివ్ సూపర్లేటివ్. సో జవవత్ వేగము గలది, జవవత్తరం మరింత వేగము గలది, దేనికంటే మనస్సు కంటే, మనసహ పంచమి. సో మనస్సు కంటే మరింత వేగము గలది ఎప్పుడు కూడా. ఇప్పుడు మనస్సు గాలి పట్టుకోవాలనుకోండి, సౌండ్ పట్టుకోవాలనుకోండి, సౌండ్ కంటే ఎక్కువ వేగము గలదాన్ని సౌండ్ పట్టుకోలేదు. ఇప్పుడు సూపర్సానిక్ సౌండ్ అంటారు. సూపర్సానిక్ సౌండ్ అంటే ఇప్పుడు మీరు జెట్ సౌండ్ వస్తుంది, పెద్ద వెరీ హై పిచ్ నాయిస్ వస్తుంది జెట్ ఫ్లైట్స్కి. ఏమంటే సూపర్సానిక్ ఫ్లైట్స్ ఉండి ఈ మధ్యన విత్డ్రా చేశారు. సో ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసినప్పుడు చాలా పెద్ద సౌండ్ వస్తుంది, వెరీ హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ తోక నుంచి వస్తుంది, కింద ఉన్న వాళ్ళకి వినపడుతుంది, ముందున్న వాళ్ళకి వినపడదు, ఆ లోపల ఉన్న వాళ్ళకి ఆ సౌండ్ వినపడదు, వాళ్ళు నిశ్శబ్దంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సౌండ్ అక్కడికి వెళ్ళి లోపల ఇది ముందుకెళ్ళిపోతుంది. ఇది క్రాసెస్ ది సౌండ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ సౌండ్. సౌండ్ దాన్ని చేరుకునే లోపల ఇది దానికంటే ముందుకెళ్ళిపోతుంది విమానం కదా, అర్థమైందండి. కాబట్టి తోక ఉన్న వెనకాల ఉన్న వాళ్ళకే సౌండ్ తప్ప దాంట్లో ఉన్న వాళ్ళకి ఏ సౌండ్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు సౌండ్ యొక్క వేగము కంటే ఎక్కువ వేగంతో ముందుకు పోతున్నారు. కాబట్టి ఏమవుతుంది, సౌండ్ వాళ్ళని టచ్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళ వేగము సౌండ్ వేగము కంటే ఎక్కువ కనుక. ఓకే, అదేవిధంగా మనస్సు కంటే ఎక్కువ వేగము గలది ఆత్మ చైతన్యము అంటే అర్థం మనస్సు దీనిని పట్టుకోలేదు అని అర్థం. అంటే అర్థం మనసహ అవిషయ, మనస్సునకు విషయము కాదు. కాబట్టి ఆత్మస్వరూపాన్ని మనస్సుతో పట్టుకునే ప్రయత్నం చేయకూడదు. ఏం చేయాలి, మనస్సుని విలీనం చేసి కూర్చోవాలంటే, మనస్సు విలీనమైపోతే మీరు ఆత్మస్వరూపంలోనే ఉంటారు. సపోజ్ మనస్సు విలీనమైపోయింది, ఆత్మస్వరూప నిష్ఠులై ఉన్నారు, ఈ ఆత్మస్వరూప నిష్ఠ ఇది ఏమిటబ్బా అని మీరు అని అనుకున్నారనుకోండి, అంటే అర్థం ఏంటి, ఆత్మస్వరూపాన్ని మనస్సు పట్టుకునే ప్రయత్నం చేస్తుంది అని అర్థం. అంటే అప్పుడు ఏమవుతుంది, అది ఇంకా ఆత్మస్వరూపం కాదు. ఎందుకంటే ఇది ఏమిటబ్బా అని మీరు అన్నారంటే ఇది అనే ద్వైతం వచ్చేసింది అప్పటికే, ది అదర్నెస్, అదర్నెస్ వచ్చేస్తుంది. మనస్సు పట్టుకునేది ఎప్పుడూ అదర్ అయి ఉంటుంది, ఇతరం అయి ఉంటుంది. కాబట్టి ఆత్మస్వరూపమును ఇది ఏమిటబ్బా అని మీరు మనస్సుతో పట్టుకునే ప్రయత్నం చేసేప్పటికీ అది కాస్త ఇతరం అవుతుంది, ఇతరమైతే ఆత్మ ఎలా అవుతుంది, ద్వైతం వచ్చేసింది కదా. కాబట్టి మనస్సునకు విషయము కాదు, మనస్సుతో పట్టుకునే ప్రయత్నం చేయకూడదు. కాబట్టి మనం ఏం చేయాల్సి ఉందంటే మనస్సుతో ఈ సత్యాన్ని స్టడీ చేసి తెలుసుకుని ఫైనల్గా మనస్సుతో పట్టుకోవడం మానేసేయాలి. మనసహ అవిషయ, మనసో జయీయ. దీని మీద ఓ పూర్వపక్షం, కథం విరుద్ధముచ్యతే ధ్రువం నిశ్చలమిదం మనసో జవీయ ఇతి చ. ఏమిటి మీరు విరుద్ధంగా చెప్తున్నారే, కాంట్రడిక్షన్గా చెప్తున్నారే, కథం విరుద్ధం ఉచ్యతే. పారాడాక్స్ అంటే విరోధాభాస, విరోధము అంటే కాంట్రడిక్షన్. సో మీరు చెప్తున్నది విరుద్ధముగా ఉన్నది, శాస్త్రంలో విరోధం ఉండడానికి వీర్లేదు, కన్సిస్టెన్సీ ఉండాలి తప్ప ఓసారి ఇలాగా ఇంకోసారి అలాగా చెప్పకూడదు, కన్సిస్టెన్సీ ఉండాలి. మీరు విరోధంగా చెప్తున్నారే కథం విరుద్ధముచ్యతే, ఏమిటి విరోధం చెప్పాము, ఆత్మస్వరూపము ధ్రువము నిశ్చలము అని మీరు అన్నారు, అనేజత్ అని అన్నారు, అంటే కదలనిది స్థిరమైనది అని అన్నారు.
అని అని ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు, మనస్సు కంటే ఎక్కువ వేగము గలది అంటే అది కదలదు, స్థిరంగా ఉంటుంది కానీ బాగా పరిగెడుతుందని చెప్తున్నట్టుందే, కాబట్టి ఈ విరోధమేమి అని ఒక శంక. నైష దోష, అబ్బా ఇలాంటి దోషమేమీ లేదు, విరోధం ఉన్నది అంటే దోషమే, అటువంటి దోషము వాస్తవముగా లేదు. ఎందుకని? నిరుపాధి ఉపాధిమత్వేన ఉపపత్తే ఉపపత్తే. ఈ సందర్భంలో ఉపాధి అనే విషయాన్ని తెలుసుకోవాలి. వింటూనే ఉంటారు అయినా ఇంకోసారి గుర్తుపెట్టుకోవడంలో నష్టమేం లేదు. ఉపాధి అధి ధా నుంచి వచ్చింది, దుధాని ధారణ పోషణ యొక్క ధానించి ధానించి ఈ వస్తుంది. సో ఏదో సూత్రం చేతన ఆకి ఈ వస్తుంది. సో ఉప ఆధి ఉప సమీపమునందుంటూ, ఆ అంతటా, ధి ధి అంటే ఆధానము చే, లేకపోతే ఆతో కలిపి చెప్పేయండి, ఉప ఆధి ఉప దగ్గరగా ఉండి, ఆధా ఆధి అంటే ఆధానము చేసేది. ఆధానము చేయుట అంటే తన లక్షణమును మరి ఒక దానికి సంక్రమింపజేయుట, దాన్ని ఆధానము చేయుట అంటారు. ఇప్పుడు చేతిని తీసుకెళ్ళి నీళ్లలో పెట్టారనుకోండి, నీళ్లలో పెడితే ఏమవుతుంది, చెయ్యి ఏమవుతుంది, తడి అవుతుంది. తడి ఎందుకైంది? తడి అనే లక్షణము నీటి లక్షణం, చేతి లక్షణం కాదు నీటి లక్షణం. ఎప్పుడైతే చెయ్యని నీటికి దూరంగా అట్టే పెడితే నీటి యందు ఉండే తడి నీటి యందే ఉంటుంది తప్ప చేతికి రాదు. కానీ చేతిని నీటికి బాగా దగ్గరగా తీసుకెళ్ళిపోతే, అంటే దగ్గరగా తీసుకెళ్ళాలి, దగ్గరగా అంటే దాన్ని టచ్ చేసేంత దగ్గరగా తీసుకెళ్ళాలి, తీసుకెళ్తే వెంటనే నీరు తన గుణమును చేతికి సంక్రమింపజేస్తుంది, చేతి తడి అవుతుంది. దీన్ని ఉపాధి అంటారు. కాబట్టి నీరు చేతికి ఉపాధి. అయితే వేదాంతుల ఉపాధి అక్కడతో ఆగదు, ఇంకొక అడుగు ముందుకు వేయాలి. వేదాంత ఈ తార్కికుల ఉపాధి నేను చెప్పింది, వేదాంతుల ఉపాధికి నీరు చెయ్యి తడి అదిగా దృష్టాంతం. వీళ్ళ ఉపాధికి దృష్టాంతం ఏంటంటే స్ఫటికము జపాకుసుమము అన్నది వీళ్ళు దృష్టాంతంగా చెప్తూ ఉంటారు పుస్తకాల్లో. స్ఫటికము అంటే క్రిస్టల్, జపాకుసుమము అంటే జపా అనే మొక్క యొక్క కుసుమం, అది ఎర్రగా ఉంటుంది. హైబిస్కస్ అయినా జపా అంటే మందార పువ్వే, వెరీ నైస్. సో ఎర్రటి పుష్పము మందార పువ్వు పక్కన పెడతారు. ఇది ఈ పుష్పం ఇక్కడ చేతిలో పట్టుకుని క్రిస్టల్ ఇక్కడ పెట్టారనుకోండి, అది క్రిస్టల్ అని తెలుస్తూ ఉంటుంది. క్రిస్టల్ అంటే కలర్లెస్గా ఉంటుంది, స్వచ్ఛంగా ఉండేదాన్ని క్రిస్టల్ అంటారు. కాబట్టి ఈ జపాకు కుసుమము ఇక్కడ చేతితో పట్టుకున్నాను, అది క్రిస్టలే, ఇది పుష్పము. ఇప్పుడు ఈ పుష్పాన్ని తీసుకెళ్ళి జపా ఈ క్రిస్టల్కి దగ్గరగా పెడతా, అప్పుడు మీరు క్రిస్టల్ని చూడలేరు. ఏమనుకుంటారంటే దానిని రూబీ అనుకుంటారు, కెంపు అనుకుంటారు, అదిగో అక్కడ కెంపు ఉన్నది అనుకుంటారు. వాస్తవంలో అది కెంపు కాదు, దాని ఎందు ఎర్రదనము లేదు. ఇప్పుడు వచ్చింది, వచ్చిందా వచ్చిందా, రాలేదు, ఊరికే వచ్చినట్లు కనబడుతున్నది. కాబట్టి వచ్చేస్తే దాన్ని ఉపాధనం, రాదు వచ్చినట్లు కనబడుతుంది. ఇప్పుడు మళ్ళీ జపా పుష్పాన్ని తీసేసారనుకోండి, తీసేస్తే ఆ ఎర్రదనం పోయింది. జపా పుష్పాన్ని దగ్గర పెట్టారనుకోండి, ఎర్రదనం వచ్చింది. నిజానికి అక్కడ పరిస్థితి ఏమంటే, ఎర్ర పుష్పాన్ని దగ్గర పెట్టినప్పుడు ఎర్రదనము వచ్చినట్లు కనబడింది, రాలేదు. పుష్పాన్ని తీసినప్పుడు పోయినట్లు కనబడింది, పోలేదు. వస్తేగా పోవడానికి, కాబట్టి రావడము ఉండదు పోవడము ఉండదు, ఊరికే వచ్చినట్లు కనపడుటయే, పోయినట్లు వచ్చినట్లు కనపడింది కనుక, ఓ యాంగిల్లో వచ్చినట్లు కనపడింది కనుక మరో యాంగిల్లో పోయినట్లు కనపడుతుంది అంతే. ఈ జపాకుసుమము తన యొక్క ఎర్రదనమును దానికి స్ఫటికమునకు సంక్రమింపజేసినది అనకూడదు, సంక్రమింపజేసినదా అన్నట్లు ఉన్నది. ఇప్పుడు ఇప్పుడు మీరు భాష, ఈ జపాకుసుమమునకు ఉపాధి అని పేరు, ఓకే. క్రిస్టల్కి ఉపహితము అని పేరు, ధాకి హా వస్తుంది, ఓకే, ఉపహితము అని పేరు. కాబట్టి ఉపాధి అంటే దగ్గరగా ఉండి తన గుణములను ఇతరమునకు
సంక్రమింపజేసినదా అన్నట్లు ఉండేదాన్ని ఉపాధి అంటారు. ఏమండి ఉపహితము అంటే ఇతరము యొక్క గుణము తనకు సంక్రమించినట్లుగా ఏది కనపడుతోందో దాన్ని ఉపహితము అంటారు. సో క్రిస్టల్ ఈజ్ ఉపహితము. ఇప్పుడు ఆత్మచైతన్యము నిరుపాధి అంటే ఇన్ ఇట్ సెల్ఫ్ అండ్ ఉపాధితో కూడినది, రెండు ఉంటాయి. ఏమండి ఇప్పుడు నిరుపాధి అన్నప్పుడు అనేజత్ సర్వవ్యాపకము అయి ఉంటుంది, దాని ఎందు ఏ కదలిక ఉండదు, కాబట్టి దాన్ని అనేజత్ కూటస్థము నిత్యము సత్యము స్థిరము అచలము అని వర్ణిస్తాం నిరుపాధి. ఏమండి అదే ఆత్మస్వరూపము ఒక ఉపాధితో కూడినదై, ఆ ఉపాధి కదిలే ఉపాధి అనుకోండి, అప్పుడు ఈ ఆత్మస్వరూపం కూడా కదిలినట్లుగా కనపడుతుంది. ఏమండి అప్పుడు ఉపాధి సందర్భంలో కదిలినట్లుగా కనప దాన్ని భావన చేసుకుని అప్పుడు ఏమంటామంటే మనస్సు కంటే ఎక్కువ వేగము గలది అని చెప్తాం. తెలిసిందండి ఉపాధిని బట్టి దాని యందు లేని వేగమును దానికి ఆపాదించి ఆ వేగంలో దాన్ని కూడా వేగంలో ప్రవేశపెట్టి దానికి కంపారిజన్ చేశాం. అది ఎలాగంటే ఆకాశము ఇక్కడ మనస్సు కంటే రాకెట్ కంటే కూడా వేగముగా ఇక్కడి నుంచి చంద్రమండలానికి వెళ్ళిపోయింది అని చెప్పినప్పుడు ఆకాశమునకు కూడా ఇతరముల వలె కదిలేదుగా భావన చేసి పరిగెత్తేది అనే ఒక ఉపాధి లక్షణాన్ని దాని ఎందుకు కల్పించి ఇంతకు ఇతరమునకు ఉన్న లక్షణాన్ని దీని ఎందుకు కల్పించి అలా ఎలా కల్పిస్తారంటే వాటితో పోలుస్తున్నాం కదా, వాటి పక్కన పెట్టాను నేను కూడా రాకెట్టు మనస్సు ఆకాశము అంటే ఏమైనట్టు ఆ రెండింటి పక్కన పెట్టి ఓ పరుగు పోటీ పెట్టినప్పుడు ఆ రెండింటికి ఉండే పరిగెత్తుట అనే లక్షణాన్ని దీనికి కూడా పెట్టాం. పెట్టి ఆ సందర్భంలో ఆ రెండింటికంటే ఇది వేగంగా పరిగెడుతుంది అని చెప్పాం. ఉపాధిని బట్టి పరిగెడుతోంది అని చెప్పి కంపారిజను, ఉపాధి లేనప్పుడు తన స్వరూపమునందు అది నిశ్చలము అలాగుంటుంది. అది వ్యవస్థ అక్కడ. ఓకే సో ఆయన నిరుపాధి ఉపాధిమత్వేన ఉపపత్తేహే, నిరుపాధి ఉపాధి లేని ఆత్మచైతన్యము ఉపాధిమత్వేన ఉపాధితో కూడిన ఆత్మచైతన్యము అని చెప్పుటచే ఉపపత్తే అనేజత్ జవీయహ అని రెండు వర్ణనలు పొసగుచున్నవి. ఉపపత్తి అంటే యుక్తియుక్తముగానున్నది. ఎలా వచ్చింది యుక్తియుక్తము? విరోధము కాదు. ఎందుకని నిరుపాధి ధర్మ నిరుపాధి లక్షణాన్ని బట్టి అనేజతని ఉపాధిమత్వము ఉపాధిని కలిగి ఉండుట అనే లక్షణాన్ని బట్టి జవీయ అని చెప్పుట సంభవమే. ఓకే అధ్యారోప అపవాదం అధ్యారోపము అది కొంచెం స్లైట్లీ డిఫరెంట్. అక్కడ ఏం చేస్తామంటే ఒక ఆరోపణ చేసి అది పోగొడతాం. ఇక్కడ అలా కాదు, ఉపాధిని కలిగి ఉండుట ఉపాధి లేకుండుట. పుష్పం పక్కన పెడితే కెంపు, పుష్పం తీసేస్తే స్వచ్ఛమైన క్రిస్టల్. అలా అదే వివరిస్తున్నారు ఆయన. దీన్ని సంగ్రహ భాష్యము అంటారు. నిరుపాధ్యుపాధిమత్వేన ఉపపత్తే దాన్ని సంగ్రహ భాష్యము అంటారు. అంటే భాష్యకారులు సంగ్రహంగా చెప్పి మళ్ళీ తను చెప్పిన దాన్ని తనే వివరిస్తారు. వివరణ భాష్యము వస్తుంది. పరిగెత్తి దాన్ని ఉపాధిగా మనస్సును ఉపాధి మనస్సు పరిగెడుతూ ఉంటుంది కాబట్టి మనస్సుతో దీనికి జతకట్టారు కాబట్టి ఇది కూడా పరిగెడుతుంది అన్నట్టుగా ఆ దాని పరుగు దీనికి ఆక సంక్రమింపజేశారు. చేసి అప్పుడు పోలిక పెట్టారు. పెట్టి మనస్సు కంటే ఎక్కువ వేగము గలది అని చెప్పారు. వాస్తవానికి ఇది పరిగెత్తి మనస్సు కంటే వేగంగా పరిగెత్తి అక్కడికి వెళ్ళిందనే అభిప్రాయం కాదు. మనస్సుతో పోలిక పెట్టాం కనుక మనస్సు పక్కన దీన్ని నిలబెట్టాం కనుక ఆ మనస్సుకు ఉండే వేగమును దీని ఎందు ఆపాదించడము అయినది. వివరిస్తారు తత్ర తత్ర నిరుపాధికేన స్వేన రూపేణ ఉచ్యతే అనేజదేకం ఇతి. సో నిరుపాధిగా నిరుపాధి అనే అంశాన్ని చెప్తున్నారు. తన స్వరూపము స్వరూప ఏ ఉపాధి సంబంధము లేని తన స్వరూపాన్ని చెప్పే సందర్భంలో అనేజత్ ఏకం అని రెండు మాటల్లో చెప్పారు. తన స్వరూపాన్ని చెప్పారు, ఏ ఉపాధి లేదు. ఇప్పుడు క్రిస్టల్ని చెప్పేప్పుడు రంగు ఏదీ లేకుండా స్వచ్ఛముగానున్నది అని చెప్పినట్టుగా అనేజదేకం అని ఆత్మస్వరూపాన్ని చెప్పారు.
ఇక మనస అంతఃకరణస్య సంకల్ప వికల్పలక్షణ ఉపాధే అనువర్తనాత్ ఇహ దేహస్థస్య మనస బ్రహ్మలోకాది దూరగమనం సంకల్పేన క్షణమాత్రాద్ భవతీతి అతో మనస జ్యవిష్ఠత్వం లోకే ప్రసిద్ధం. చూద్దాం, వివరణ కొంచెం విస్తారంగానే ఉంది. సో మనస్సు దగ్గరికి రండి. మనస మనసో జవీయ కదా. అసలు మనస్సు అంటే ఏమిటి? అంతఃకరణస్య. మనస్సు అనేది అంతరింద్రియము. కరణము అంటే ఇంద్రియం. సో బాహ్యేంద్రియములు జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, 10. అంతరింద్రియము మనస్సు. ఇది ఈ మనస్సు అనే అంతరింద్రియం ఎలా ఉంటుందండి? అది దాని లక్షణం ఏమిటి? దాని రూపం ఏమిటి? అంటే సంకల్ప వికల్ప లక్షణస్య. అది దాని లక్షణం. ఏవో థాట్స్ ఏవో చేస్తూ ఉంటుంది, థాట్స్ని సృష్టిస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో సందేహములను సంశయములను కూడా ప్రకటిస్తూ ఉంటుంది. మనస్సుకి వికల్పము అంటే అభిప్రాయం, ఇట్ ఈజ్ నెవర్ సర్టెన్, అన్సర్టెంటీ. వికల్పము అంటే అన్సర్టెంటీ, అన్సెటిల్డ్నెస్. అది మనస్సు యొక్క సహజ లక్షణం. మనస్సు ఎప్పుడూ సెటిల్ కాదు. ఇప్పుడు మీరు ప్రయాణం చేయాలనుకోండి, ఈ ప్రయాణం సక్సెస్ అవుతుందో అవదో, అన్నీ సక్రమంగా అవుతాయో అవో అని బితుకు బితుకుమంటూ సామాన్లు సర్దుకుని రైల్వే స్టేషన్కి వెళ్తారు. రైలు దొరుకుతుందో దొరకదో అని వెళ్ళేవాడికి ఇంకా రైలు వెళ్ళిపోలేదు, ఉంది ఇంకా. తీరా టైంకి వస్తుందో రాదో అంటే టైంకే వచ్చింది. నాకు సీటు దొరుకుతుందో దొరకదో అంటే సీటు దొరికింది. ఈ సీట్లో కంఫర్టబుల్గా ఉంటుందో ఉండదో అంటే ఉంది కంఫర్టబుల్గా. ఇది మళ్ళీ విజయవాడ టైంకి వెళ్తుందో వెళ్ళదో అంటే వెళ్ళింది. వీడి బతికిందే ఎప్పుడూ అన్సర్టనే. అన్నీ సర్టెన్గా ఉన్నప్పుడు కూడా వీడు మనస్సు అన్సర్టెంటీతో బతుకుతుంది. మనస్సు అంటే అంతే. ఇంకా సరే సర్టెంటీ బయట కూడా అన్సర్టన్ అయితే ఇంకా ఆ అన్సర్టెంటీ రెట్టింపు అవుతుంది. మనస్సు అంటే అంతే, అన్సెటిల్డ్ అన్సర్టెన్. అంచేతనే మీరు మనస్సుతో తాదాత్మ్యాన్ని చెంది, అనగా నేనే మనస్సు మనస్సే నేను అని నిశ్చయించుకుని మీరు కులాసాగా ఉందామనుకుంటే అది సంభవమే కాదు. అంచేత మనస్సు దారిని మనస్సును విడిచిపెట్టి మీ స్వరూపంలో ఉన్నప్పుడు మాత్రమే మీకు సెటిల్మెంట్ వస్తుంది. అంచేత సెటిల్మెంట్ అనేది ఏముండదు. మనస్సులో ఉండి సెటిల్మెంట్ కావాలంటే ఉండదు. ఎందుకంటే ఒకటి సెట్ అయితే ఇంకోటి పోతుంది, అది సెట్ చేస్తే మరొకటి పోతుంది, అది సెట్ చేస్తే మరొకటి పోతుంది. సెటిల్మెంట్ ఉండదు. మీకు ఎవరికైనా చూపించండి సెటిల్మెంట్ ఎవరికైనా ఉందేమో చూపించండి. ప్రపంచంలో డబ్బు ఉన్నవాడికి సెటిల్మెంట్ ఉండదు, డబ్బు లేనివాడికి ఉండదు. కారణం ఏంటంటే మనస్సుని ఆశ్రయిస్తే మీకు సెటిల్మెంట్ ఉండదు. అంచేతనే చాలామంది మేము సెటిల్ అవ్వాలి అంటుంటారు. మీకు సెటిల్ అయిన వాడిని ఒకరిని చూపించండి నాకు. మీరు పాయింట్ అర్థం చేసుకోవాలని నేను ఇంత వివరంగా చెప్తున్నా. సెటిల్ అయిన వాడిని ఒకరిని చూపించండి. ఓ గృహస్థం చూపించండి సెటిల్ అయిన వాడిని, ఓ సన్యాసిని చూపించండి సెటిల్ అయిన వాడిని. అయ్యా అలా అవరు సెటిల్మెంట్. గృహస్థులు సన్యాసులు ఆ బేసిస్ మీద అవరు. డబ్బున్న వాడిని చూపించండి, డబ్బును బట్టి సెటిల్మెంట్ రాదు. పెద్ద ఇల్లు గలవాడిని చూపించండి సెటిల్మెంట్ అవుతాడేమో చూద్దాం. అవడు, ఇంట్లో ఇల్లు గలవాడు సెటిల్ అవడు. ఆ ఫుట్పాత్ మీద ఉన్నవాడు చక్కగా సెటిల్ అయి ఉంటాడు. యు నెవర్ నో. సెటిల్మెంట్ అలా రాదు. సెటిల్మెంట్ ఎప్పుడు వస్తుందంటే మనస్సుకి అతీతంగా ఆత్మస్వరూపమునందు నిష్ట కలిగి ఉంటే సెటిల్మెంట్ వస్తుంది. మనస్సుని నమ్ముకుంటే సెటిల్మెంట్ రాదు. వికల్పము దాని లక్షణము. అన్సెటిల్డ్నెస్ అన్సర్టెంటీ అన్నది దాని లక్షణం అది. సో ఇప్పుడు ఒకసారి స్వామీజీ అన్నారు, స్వామి వివేకానంద అన్నారు, మధ్యాహ్నం భోజనం ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు అన్నారు. అన్సర్టెన్ మధ్యాహ్నం భోజనం ఎక్కడికి అన్సర్టెన్. ఇంకా 9 కావచ్చు, మధ్యాహ్నానికి ఇంకా 4 టైం ఉంది. ఏమో ఎక్కడి నుంచి వస్తుందో. మరైతే ఆర్ యు నాట్ వర్రీడ్? నో. వై? ఆర్ యు షూర్ దట్ ఫుడ్ విల్ కమ్? నో. దట్ ఈజ్ అన్సర్టెన్. దెన్ వై ఆర్ యు నాట్ వర్రీడ్? అంటే యు ఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్ విత్ ది అన్సర్టెంటీ ఆఫ్ ది మైండ్ అని అర్థం. వస్తుందంటే వస్తుంది, వచ్చినప్పుడు వస్తుంది, ఒకప్పుడు రాదు కూడాను. అస్తమానం వచ్చేస్తుందని మీరు అనుకోవద్దు, ఒకప్పుడు రాకుండా కూడా ఉంటుంది. అది ప్రారంభాన్ని బట్టి ఉంటుంది. శరీరానికి ఒక ప్రారంభం ఏడుస్తుంది, దాన్ని బట్టి వచ్చినప్పుడు వస్తుంది, లేనప్పుడు లేదు.
కాబట్టి మనస్సులో మీరుంటే అన్సర్టెంటీ మిమ్మల్ని పీడిస్తూనే ఉంటుంది. మనస్సుకు అతీతంగా స్వరూపంలో నిలిచి ఉన్నప్పుడే అన్సర్టెంటీ తొలగిపోతుంది. కాబట్టి వికల్పము అంటే అర్థం అది. సంకల్ప వికల్పాన్ని మీరు అసమానం చూస్తూ ఉంటారు, అందుకోసం నేను వివరంగా చెప్పాను. సంకల్పం అంటే థాట్, ఏవో థాట్స్ వస్తూ ఉంటాయి. ఇగో అది మావిడి చెట్టు, దట్ ఈజ్ ఎ థాట్. సమ్ థాట్ ఆర్ దే అదర్ సంకల్పం. అన్సర్టెంటీ వికల్పం. ఇగో ఇది మనస్సు యొక్క లక్షణము, ఇది ఉపాధి. ఉపాధికి ఇక్కడ ఒక చక్కటి డెఫినేషన్ ఇచ్చారు ఆయన. అవచ్ఛేద్య వస్తుని అనంతఃప్రవిష్ట ఏవ యో వ్యావర్తయతి స ఉపాధి అని డెఫినేషన్ ఇచ్చారు ఈయన. ఇక టీకాకారుడు నా దగ్గర ఉన్న టీక మీ దగ్గర ఎవరి దగ్గర లేదు, ఈ టీక లేదని నేను అనుకుంటున్నా. ఈ టీక ఏమిటంటే సచ్చిదానందేంద్ర సరస్వతి అని మహాత్ముడు ఉండేవారు, ఆయన రాసిన టీక. చాలా గొప్ప పండితుడైన. సో ఇప్పుడు ఒక వస్తువు ఏం చేస్తుందంటే మరో వస్తువు మీద తన లక్షణాన్ని కప్పేస్తుంది. ఆ మరో వస్తువు లోపల ప్రవేశించి కప్పేస్తుందని మీరు అనుకోవద్దు. దాని లోపల ప్రవేశించకుండానే దాన్ని కప్పేసి అది ఇంకొకటి అనిపించిట్లా చేస్తుంది, అది ఉపాధి. ఇప్పుడు జపాకుసుమము దగ్గరకు వెళ్ళిందే తప్ప దాని లోపల దూరిందా? జపాకుసుమం అంటే ఎరుపు రంగు, ఎరుపు రంగు క్రిస్టల్లో దూరుతుందా? దూరదు, లోపలికి దూరదు. దూరకుండానే దాన్ని కప్పేసి అది ఇంకోటి అనిపించి ఇట్లా చేస్తుంది, అది ఉపాధి యొక్క లక్షణం. ఓకే, ఈ మనస్సుని ఉపాధిగా తీసుకుంటాం. సో అటువంటి మనస్సు అనే ఉపాధి యొక్క అనువర్తనాత్, అనువర్తనాత్ అని అక్కడికి ఫుల్ స్టాప్ ఉందా? ఓ కామా ఉందా పోనీ? సెమికోలన్ ఉందా? అది కరెక్ట్. ఏదో కామాయో ఫుల్ స్టాపో సెమికోలనో ఏదో ఒకటి పెట్టుకోండి. అలాగా అనువర్తనాత్, అనువర్తన దానిని అనుసరించి ఇది ఉంటుంది. ఎప్పుడు కూడా క్రిస్టల్ ఏం చేస్తుంది? జపాకుసుమాన్ని అనుసరించేస్తుంది, అనువర్తనం చేస్తుంది. అంటే ఎలాగా? జపాకుసుమం ఎర్రగా ఉన్నది, దాన్ని అనుసరించి ఇది కూడా ఎర్రగా ఉంటుంది. కాబట్టి ఈ ఆత్మ చైతన్యం ఏం చేస్తుంది ఇప్పుడు? ఇది స్వయంగా నిరుపాధికమైనప్పటికీ మనస్సు అనేటువంటి ఉపాధిని అనుసరిస్తోంది. అనుసరించడం వలన అనువర్తనాత్, సో ఈ పరిగెత్తుట వేగమును కలిగి ఉండుట అనే వ్యవహారము ఉత్పన్నమగుచున్నది అని అభిప్రాయం అక్కడ. ఓకే, ఎందుకంటే తర్వాతి వాక్యంలోకి ఇది వెళ్ళదు. తర్వాత సెపరేట్ వాక్యం, ఇహ దేహస్థస్య మనసహ అని మళ్ళీ సెపరేట్ వాక్యం, దాంట్లోకి దీన్ని పెట్టకూడదు. ఓకే, కాబట్టి ఇది ఇక్కడికి దీన్ని మీరు సెటిల్ చేయండి, అక్కడికి ఆ వాక్యాన్ని సెటిల్ చేయండి. ఎలా సెటిల్ చేస్తారంటే, మనసః అంతఃకరణస్య సకల్ప సంకల్ప వికల్ప లక్షణస్య ఉపాధే అనువర్తనాత్ ఆత్మని వేగ దృశ్యతే అని పెట్టుకోవాలి. అలా అనుసరిస్తున్నది కనుక మనస్సుని, ఈ ఉపాధి రూపమైన మనస్సుని అనుసరిస్తోంది ఆత్మ. అంటే మనస్సుకి వేగం సహజంగా ఉంది, ఈ ఆత్మ మనస్సును అనుసరించేస్తుంది, కాబట్టి దీనికి కూడా వేగం వచ్చేసింది. నిజంగా వచ్చిందా? వచ్చినట్లు కనబడుతున్నది. అసలు ఈ మనస్సుకి అసలు వేగం అంటే ఏమిటి? దాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు. ఇహ దేహస్థస్య మనసః. మీకు వాక్యాన్వయాన్ని ఫాలో అయ్యే వాళ్ళ కోసం ఇంకోసారి చెప్తున్నాను, అనువర్తనాతనతో ఒక ఫుల్ స్టాపు, దానికి అధ్యాహారం చేసి వాక్యం పూర్తి చేయాలి. అక్కడ అధ్యాహారం ఏం చేయాలంటే వేగాది వేగ వ్యవహార అని పదం పెట్టుకుని అధ్యాహారం చేయాలి. వేగ వ్యవహార అంటే వేగమును గురించి మనము ప్రసంగము చేస్తున్నాము. అది వేగం వ్యవహార అని పదం పెట్టుకుని మీరు ఇతి శేష ఆ పదం పెట్టుకుని మీరు వాక్యం పూర్తి చేయాలి. ఇప్పుడు ఏమైంది, ఆ వేగ వ్యవహార అని ఎప్పుడైతే మీరు పదం పెట్టారో వేగము అనే ప్రసంగాన్ని మనం వ్యవహారం అంటే ప్రసంగం, లేకపోతే మీరు వేగ ప్రసంగ అని కూడా పెట్టుకోవచ్చు. వేగ ప్రసంగ, ఈవెన్ దట్ ఆల్సో నైస్లీ ఫిట్స్. సో ఆత్మస్వరూపము నిశ్చలము కదలనిది, దానికి వేగం అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇలా వచ్చింది, వేగ ప్రసంగం వచ్చింది.
అసలు మనస్సుకి వేగం అంటే అసలు ఏమిటది? ఇహదేహస్థస్య మనసః బ్రహ్మలోకాది దూరగమనం సంకల్పేన క్షణమాత్రాద్భవతి ఇది అతో మనసః జ్యవిష్ఠత్వంలోకే ప్రసిద్ధం. మనస్సుకి సహజంగా కొంత వేగము గలదు అని ఒక ప్రసిద్ధి. ఇక్కడ కూడా లోకప్రసిద్ధే, మీరు యథార్థం మాట్లాడడం కాదు. లోకప్రసిద్ధిని అనుసరించి మనస్సుకి వేగము గలదు. ఆత్మ ఆ మనస్సుని అనుసరిస్తోంది కనుక ఆత్మకు కూడా వేగం వచ్చింది. కాబట్టి ఇప్పుడు రెండు వేగము గలవి వచ్చాయి. ఆత్మ చైతన్యానికి వేగం వచ్చింది మనస్సును అనుసరించుట చేత, మనస్సుకి వేగము గలదు అని లోకప్రసిద్ధి గలదు. ఇప్పుడు పోలిక పెట్టాం. పోలిక పెట్టి మనస్సు కంటే ఆత్మస్వరూపము ఎక్కువ వేగము గలది అని మనం చెప్తున్నాం. వాస్తవంలో మనస్సును బట్టి ఆత్మయందు వేగ ప్రసక్తియే తప్ప యథార్థమైన వేగము ఆత్మయందు లేనేలేదు. కాబట్టి విరోధము లేదు. ఇంకా పోనీ మనస్సుకి మాత్రం వేగం ఉన్నదా అంటే లోక ప్రసిద్ధి అండి. అంతే తప్ప మన మీకు నేను ఉన్న మాట చెప్పా కదా, బయట ఉన్నది లోపలికి రాదు, లోపల ఉన్నది బయటికి పోదు. ఊరికే మనస్సు ఏం చేస్తుందంటే సంకల్పిస్తుంది. మనస్సు యొక్క పని ఏమిటి? సంకల్పించటం. రెండు పనులు అన్సర్టెంటీలో కూర్చోబెడుతుంది, తను ఏవో సంకల్పాలు చేస్తూ ఉంటుంది. ఆ సంకల్పం దేన్ని సంకల్పిస్తే అక్కడికి వెళ్ళినట్టుగా లోకంలో ప్రసిద్ధి. బ్రహ్మలోకాన్ని సంకల్పించింది. దేహంలోనే ఉంటుంది. దేహస్థస్య స్థాగతి నివృత్తవు ఇటు అటు పరిగెడుతుందని మీ ప్రశ్నకి సమాధానం కూడా వచ్చేసింది. దేహంలోనే ఉంటుంది. స్థ అంటే దేహంలో స్థిరంగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. కానీ బ్రహ్మలోకాన్ని సంకల్పిస్తుంది. దేన్ని సంకల్పిస్తుంది? బ్రహ్మలోకాన్ని సంకల్పిస్తుంది. సంకల్పించడానికి ఎంత టైం పడుతుంది? క్షణం పడుతుంది. క్షణంలో సంకల్పిస్తుంది. దాంతో ప్రసిద్ధి. ఇప్పుడు మనం ఏమంటాం, అలాంటి ప్రసిద్ధి వస్తుంది. అప్పుడే క్షణంలో బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. బ్రహ్మలోకం ఎక్కడ ఉన్నది? అది కూడా నాలోనే ఉన్నది అనకూడదు. చాలా దూరంగా ఉంది. బ్రహ్మలోకం, స్వర్గలోకం ఇవన్నీ చాలా దూరంగా ఉన్నాయి. ఇది అంత దూరంలో ఉన్నా క్షణంలో వెళ్ళిపోయింది. చూడండి ఎలా వెళ్ళింది. క్షణంలోనూ అంటే సంకల్పించడమే వెళ్ళడం అంతే. కాబట్టి మనస్సుకు ఒక వేగము గలది అని జ్యవిష్ఠత్వం, చాలా ఎక్కువ వేగమును కలిగి ఉండుట. జ్యవిష్ట అంటే దాన్ని ఇష్టన్ ప్రత్యయం అంటారు. జవా ఇష్టన్ అనే ప్రత్యయం. ఇష్ట అనే ప్రత్యయం చేసినప్పుడు జవాలో ఉండే అకారానికి లోపం వస్తుంది, వచ్చి జ్యవిష్ఠ అవుతుంది. జవము కలి బాగా ఎక్కువ జవము కలది. జవము అంటే వేగము అని లోకంలో ప్రసిద్ధి. సో అయితే అంతకంటే ఎక్కువ వేగము గలది ఆత్మ. ఎలాగా? తస్మిన్ మనసి బ్రహ్మలోకాదీన్ ద్రుతం గచ్చతి సతీ. ఆ మనస్సు బ్రహ్మలోకము మొదలైనటువంటి దూరమునందుండే చోటును చాలా వేగంగా వెళ్తూ ఉండగా క్షణంలో వెళ్ళిపోతుంది. అంత వేగంలో వెళ్తూ ఉంటే ప్రథమ ప్రాప్త ఇవ ఆత్మచైతన్యాభాస. ఆభాస అంటే ప్రకాశ అని అర్థం. ఆభాస శబ్దానికి ప్రతిబింబము అని ఒక అర్థం ఉన్నది, ప్రకాశము అని ఇంకొక అర్థం ఉన్నది. అవభాస ఏవ ఆభాస. అవభాస అన్న ప్రకాశం అనే అర్థం. సో అయితే ఆత్మస్వ ఈ బ్రహ్మలోకము దగ్గరికి మనస్సు వేగంగా వెళ్ళింది అంటే బ్రహ్మలోకమును సంకల్పించింది క్షణకాలంలో. తీరా బ్రహ్మలోకాన్ని సంకల్పించేప్పటికీ అప్పటికే బ్రహ్మలోకంలో సిద్ధంగా ఉంది ఆత్మచైతన్యం. ప్రథమ ప్రాప్త ఇవ ఆత్మచైతన్యాభాస గృహ్యతే. గృహ్యతే అంటే స్వీకరించబడుతున్నది, గ్రహించబడుతున్నది అంటే తెలియబడుతున్నది. ఇప్పుడు అలాగే చెప్పమంటారా, ఈ తరంగము పరుగు తీసి తరంగం పరిగెత్తుతుంది, అలా కనపడుతుంది. నిజంగా పరిగెత్తుందని కాదు, అలా కనపడుతుంది. పరుగు తీసి అక్కడికి వెళ్ళేప్పటికీ ఇది తీరా అప్పటికి చేరుకునేప్పటికీ అప్పటికే నీరు అక్కడికి చేరి ఉన్నది. యాజ్ దో ప్రథమ ప్రాప్త. నీటికి తరంగానికి పోటీ పెట్టారనుకోండి. తరంగం ఇక్కడ బెడ్ నీటిలో ఇలా మధ్యలో బెడ్ ఒకటి వేస్తారు, మట్టి బెడ్ వేస్తే తరంగం పుడుతుంది. ఈ తరంగము ఆ గట్టు దగ్గరికి వెళ్ళాలి. పోటీ పెట్టారనుకోండి, తరంగమునకు నీటికి పోటీ పెట్టారు. మీరు ఓపిక పట్టండి, ఇలాగే ఉంటుంది వ్యాఖ్యానం. ఓకే, ఏదో తెలుసున్న కథ చెప్తున్నాడు అనుకోకూడదు. అనుకుంటే ఇంక పాఠం లేదు. తెలుసున్నది చెప్పినా దాంట్లో దాన్ని అలా వింటూ ఉండాలి.
వింటుంటే మీకు తెలుస్తుంది ఓవరు పెడితే అసలు అదే తెలుసుందని చెప్తున్నాడు అనుకున్నాం, కానీ ఏదో పాయింట్ పెట్టాడని తెలుస్తుంది కాబట్టి ఓపుకున్నాడు. సో నీటికి తరంగాలకి పోటీ పెట్టేవాడు, పరుగు పోటీ. సో తరంగం వేగంగా మహావేగంగా వెళ్ళి వెళ్ళి వెళ్ళేప్పటికి గట్టు దగ్గర వెళ్ళేవాడికి అప్పటికి నీరు అప్పటికే ప్రథమ ప్రాప్త, అప్పటికే చేరి ఉన్నది అన్నట్టుగా. అప్పటికి దీనికంటే ముందు అది వెళ్ళిందా నీరు? నో, నీరు ఎప్పుడు ఉన్నది అక్కడ. బట్ పోటీ ఎప్పుడైతే పెట్టారో ప్రథమ ప్రాప్త ఇవ, ఇది దీనికంటే ముందే మొట్టమొదట, ప్రథమ అంటే మొట్టమొదట, దీనికంటే మొదటనే చేరిపోయి ఉన్నదా నీరు అన్నట్టు ఉంటుంది. అలాగే మనస్సు బ్రహ్మలోకాన్ని సంకల్పిస్తుంది. మనస్సు అంటే ఏమిటో తెలుసునండి, చైతన్యం అనే మహా ఆకాశముందు వచ్చే కదలికకే మనస్సు అని పేరు. అంతటా చైతన్యము నుండి ఉంటుంది, ఆ చైతన్యమే మీరు, మీరు చైతన్య స్వరూపులే ఉంటారు. బ్రహ్మలోకాన్ని మనస్సు స్మరిస్తుంది. ఎక్కడి నుంచి పట్టుకొచ్చింది బ్రహ్మలోకాన్ని? మనస్సులో బ్రహ్మలోకము అనే ఒక సంస్కారం ఉంది, దాన్ని పైకి పట్టుకొచ్చింది. దాన్ని పైకి పట్టుకొచ్చాక చైతన్యం వస్తుందా, లేకపోతే చైతన్యం అంతకుముందే ఉంటుందా? అంతకుముందే ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇన్సిపియంట్ అని అంటారు. బై ది టైమ్ మైండ్ త్రోస్ అప్ ఎ థాట్ ఫామ్ విచ్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది బ్రహ్మలోక, ఆల్రెడీ ఆత్మ చైతన్య ప్రకాశ, ది లైట్ ఆఫ్ అవేర్నెస్ ఈజ్ ఆల్రెడీ ఇన్సిపియంట్ టు దట్ పర్టికులర్ థాట్ ఫామ్. అర్థమైందండి అది సార్. దానికంటే కూడా కొంత విలక్షణమైన కథ, అది కూడా మంచి కథే. కనుక ఆత్మ చైతన్యాభాస ఎందే బ్రహ్మలోకము అనే సంకల్పం కలుగుతుందండి. ఆత్మ చైతన్య ప్రకాశం ఉంటుంది ఆల్రెడీ, ఆ ప్రకాశం ఉండగా ఈ బ్రహ్మలోకము అనే సంకల్పం వచ్చింది. ఆ సంకల్పం రావడానికి ఒక క్షణం పట్టింది, కానీ ఆత్మచైతన్యాభాష అంతకుముందే ఉంది. బ్రహ్మలోక క్షణం పోయింది, బ్రహ్మలోక సంకల్పం పోయింది, కానీ ఆత్మచైతన్యాభాష అక్కడే ఉంది. ఈ లోపల ఇంద్రలోక సంకల్పం వచ్చింది. మరి ఇప్పుడు ఆత్మచైతన్యాభాష ఇంద్రలోక సంకల్పం రావడానికి ఒక క్షణం పట్టింది, కానీ ఆత్మచైతన్యాభాష అక్కడే ఉన్నది. కాబట్టి ఎప్పుడూ ఉన్నది అదే, ఈ సంకల్పాలే వచ్చిపోతూ ఉంటాయి. కాబట్టి సంకల్పానికి క్షణకాలం వేగం పట్టితే, క్షణము పట్టింది ఇంత దూరము అని మీరు దూరాన్ని వేగాన్ని పెడితే, ఆత్మ చైతన్య ప్రకాశము సర్వదా ఉన్నది కనుక యాజ్ దో ప్రథమ ప్రాప్త, ముందే అక్కడికి వచ్చేసి ఉన్నది అన్నట్టుగా. అంటే ఎలాగంటే, ఇదిగో బ్రహ్మలోక సంకల్పం రాబోతోంది కాబట్టి అది వచ్చి లోపల నేను రెడీగా ఉంటాను అని ఆత్మ చైతన్యం పరిగెత్తుకుని వెళ్ళిపోయి అక్కడ సిద్ధంగా ఉంది. ఇజ్ ఇట్ సో? యాజ్ దో ప్రథమ ప్రాప్త ఇవ ఆత్మచైతన్యాభాస గృహ్యతే, దట్ ఈజ్ హౌ ఇట్ ఈస్ టేకెన్ బై ది మంత్ర. మంత్రం దాన్ని అలా పరిగణనలోకి తీసుకుంటుంది. అతో మనసో జవీయ ఇత్యాహ, దీన్ని బట్టి ఈ కారణం చేత మంత్రం ఏమని చెప్తోందంటే, ఆత్మ చైతన్యము మనస్సు కంటే వేగవత్తరము అని చెప్పినది. తెలిసిందండి, ధృతం అంటే వేగముగా, అవ్యయం క్రియా విశేషణం, ధృతం గచ్చతికి విశేషణం వేగముగా. ఓకే, మనసోజవీయ తర్వాత నైన దేవా ఆప్నువన్ పూర్వమర్షత్. వాక్యం ఎలా ఉంటుందో చూడండి, దేవతలు ఈ ఆత్మను పట్టుకోలేకపోయారు. వీళ్ళు దేవతలు కూడా, మనస్సే కాదు దేవతలు కూడా ప్రయత్నించారు. ఏమంటే మనస్సు పక్కన దేవతలు ఉండే ఇంద్రియములు అని అర్థం. మనస్సు పక్కనే ఉండే దేవతలు ఏమవుతాయి? ఇంద్రియములు. మనస్సు ప్రజాపతి, హిరణ్య గర్భుడు, దేవతలు ఇంద్రియములు. ఎనివే, ఈ దేవతలు ఇంద్రుడు వరుణుడు మొదలైన దేవతలు ఈ ఆత్మస్వరూపాన్ని, ఏనత్, ఈ ఆత్మస్వరూపాన్ని పట్టుకుందామని ప్రయత్నించారు. ఏనత్తన్నా ఏతత్తన్నా ఒకటే, ఏతత్ ఏనత్. ఒకసారి చెప్పి దాన్నే మళ్ళీ చెప్పేప్పుడు ఆ ఏతత్ పోయి ఏనత్ వస్తుంది. దీన్ని అన్వాదేశము అంటారు. అన్వాదేశము చేసేప్పుడు, సో ప్రథమావిభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, తా ఏకవచనం, షష్ఠీ సప్తమి విభక్తులు బహువచన ద్వివచనములు. సో వీటి యందు ప్రథమ, ద్వితీయ, తృతీయ ఏకవచనం, షష్ఠీ సప్తమి ద్వివచనములు, వీటి యందు అన్వాదేశము అనే సందర్భంలో ఏతత్తు పోయి ఏనత్ వస్తుంది. అది రెండు మంజుల్లో ఈ ఇక్కడెక్కడ రెండు రెండు ఉంటాయి, రెండు ఉంటాయి. ఏతేన ఏనేన అని ఉంటుంది. ఏతస్య ఏతయోహో ఏనయోహో
ఏషాం అని ఉంటుంది, రెండు రెండు. దీనికి ఒక సూత్రం ఉంటుంది. సో ద్వితీయ టాస్వ టాస్ ఏదో ఉంది సూత్రం, గుర్తు రావట్లేదు. అన్వాదేశము అంటే ఇంతకుముందు చెప్పిన దాన్ని మళ్ళీ చెప్పేప్పుడు ఆ ఏనత్ అని వస్తుంది. ఇప్పుడు ఏతత్ అని ఇంతకుముందు ఆత్మస్వరూపాన్ని చెప్తున్నారు కదా, మనసోజవి ఇదే అనేజదేకం అని మొదలుపెట్టి చెప్పారు కదా, మళ్ళీ దాన్ని గురించి చెప్తున్నారు కాబట్టి ఏనత్ నైనద్ దేవాహ. దేవతలు ఈ ఆత్మస్వరూపాన్ని చేరుకోలేకపోయారు. ఆప్నువన్ ఎందుకో తెలుసిన, పూర్వం అర్షత్ ఋషగతవు, ఋషధాతువుకి గతం అని అర్థం, ఋషధాతువుకి లంగ అర్షత అని ఉంటుంది. అర్షతో ఆర్షతో ఉండాలి అది భాష్యకారులు చెప్తారు. సో ఎందుకో తెలుసునండి, ఇది ముందే వెళ్ళి కూర్చుంది అక్కడ. పూర్వం అర్షత ఇప్పుడు మనం అనుకుంటున్నమాట ప్రథమ ప్రాప్త ఇవ. ఈ మంత్రాన్ని రేపు చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురు.